మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ సంబంధిత అధికారులు కాంట్రాక్టర్లను ఆదేశించారు. పాలమంచలోని కేఎస్ ప్రాంతంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. వచ్చే నెల 7లోగా నర్సింగ్ కళాశాల నిర్మాణం, రామవరం మాత శిశు కేంద్రం, ప్రధాన వైద్యశాలలో చేపట్టిన పనులను పూర్తి చేయాలన్నారు. అనంతరం జిల్లా ఆసుపత్రి, రామవరం ఎంసీహెచ్ భవనాన్ని పరిశీలించారు. డిసెంబర్ 7లోగా అన్ని పనులను పూర్తి చేయాలని, అవసరమైతే అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 5 ఎకరాల్లో నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాలకు ప్రభుత్వం 5 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. దీని తర్వాత నెక్స్ట్ ప్రాబ్లమ్ నెక్స్ట్ ఏంటంటే బ్రిక్ వర్క్ ఇప్పుడు ఇవన్నీ తీసేస్తున్నారు. సంతోష్ గారు, మీరు ఇక్కడ అట్లీస్ట్ ఐ ఎక్స్పెక్ట్ యూ టు బి దేర్ అట్లీస్ట్ వన్స్ ఇన్ టూ డేస్. వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఏమైతుంది మీరు ఎవ్రీడే నాకు అప్డేట్ ఎవ్రీడే రెగ్యులర్ గా ఐ విల్ కమ్ ఎర్లీ టూ డేస్. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చి నేను చూస్తాను ఏం నడుస్తుంది. ఇఫ్ సేమ్ నడుస్తుంటే దెన్ ఐ విల్ ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ ద సెక్రటరీ అండ్ మినిస్టర్ దట్ ఈ వర్క్ నడవట్లేదు. దెన్ ఇదర్ ఆఫ్ ఆఫ్ మరి ఠీక్